తీర్పు మార్పు నేర్పు పూర్వకాలమందు కాశ్మీరు దేశానికి యశస్కరుడు ప్రభువుగా ఉండేవాడు ధర్మబద్ధమైన తీర్పులు చెప్పటానికి ఆయన పేరు పొందాడు ఆ కాలంలో బ్రాహ్మలెవరికైనా అన్యాయం జరిగితే వారు కోటకు వచ్చి ప్రాయోపవేశం చేసేవారు అది చూచి రాజు వెంటనే వచ్చి కనుక్కొని పరిష్కరించి మరి ఇంకొక పనికి వెళ్ళేవాడు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు తీరా రాజు భోజనానికి కూర్చోబోతున్నాడు అయినా లేచి లేచివచ్చి మీ ఫిర్యాదు ఏమిటో చెప్పండి అన్నాడు అందుక బ్రాహ్మణుడు మహారాజా నేను దేశదేశాలు తిరిగి నూరు బంగారు నాణాలు సంపాదించుకున్నాను ఇప్పుడు పరిపాలన బాగా ఉన్నదని విని జన్మభూమికి తిరిగి వస్తున్నాను దారిలో ఎక్కడా దొంగల అన్న మాట లేదు చాలా ఆనందంగా వస్తున్నాను నిన్న సాయంకాలానికి లవణోత్స గ్రామానికి చేరుకున్నాను అలసి ఒక చెట్టు కింద పడుకున్నాను ఈ బంగారు నాణాలున్న సంచి నా నడుముకు కట్టుకునే పడుకున్నాను పొద్దున్నే లేచి చూచుకొందామంటే సంచి జారే నాణాలన్నీ పడిపోయినాయి పక్కనే నేల నొయ్యి ఒకటి ఉంది దాన్ని నేను చూడనే లేదు ఈ బంగారు నాణాలన్నీ ఆ నూతిలో పడిపోయాయి నేను ఆ నూతిలోనే పడి చావటానికి నిశ్చయించుకోగా నా ఏడుపు విని నలువైపుల నుంచి లవణోత్స గ్రామ ప్రజలు పరుగెత్తుకు వచ్చారు నూతిలో పడకుండా వాళ్ళు నన్ను పట్టుకున్నారు అప్పుడు వారిలో ఒక ధైర్యశాలి నూతులో పడిన నీ నాణాలన్నీ తీసిస్తే నాకేమిస్తావు అని అడిగాడు నేనప్పుడు చాలా విచారంలో ఉన్నాను నా మనస్సేమీ బాగాలేదు అయ్యా నా ధనమంతా ఎటూ పోనే పోయింది కదా మీరు దాన్ని పైకి తీయగలిగితే మీకిష్టం వచ్చినంత సొమ్ము నాకివ్వండి అన్నాను వెంటనే అతడు నూతులో దిగాడు అందులో పడిన నాణాలను తీసుకుని కాసేపట్లో పైకి వచ్చాడు నువ్వు నా ఇష్ట ప్రకారం ఇచ్చినవి తీసుకుంటానని అన్నావు కదా నా ఇష్ట ప్రకారం నువ్వు రెండు నాణాలు తీసుకో మిగిలిన తొంభై ఎనిమిది నాణాలు నేను తీసుకుంటున్నాను అని చెప్పి అతడు రెండు నాణాలు మాత్రమే నాకు ఇచ్చి మిగిలిన సొమ్మంతా తను తీసుకున్నాడు ఈ పద్ధతి బాగాలేదని నేను వాదించాను కానీ అక్కడ చేరిన వారంతా నన్నే నిందిస్తూ యశస్కరుణి రాజ్యంలో పత్రమెంతో మాట అంతే నీ మాట ప్రకారమే కదా చేశాడతను కనుక నువ్వేమీ అడ్డు చెప్పటానికి వీల్లేదు అన్నాడు ఇలా బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పి మహారాజా నేను మంచి ఉద్దేశంతో అన్న మాటకు విపరీతార్థం తీసి నేను కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని అపహరించారు దీనికంతటికీ మీ విచారణ పద్ధతే కారణమనుకున్నాను ఇప్పుడు ఈ ఫిర్యాదు విచారణ జరపమని కోరుతూ ఇదిగో ప్రాయోపవేశం చేస్తున్నాను అన్నాడు ఆ సొమ్ము అపహరించిన వాని కులము పేరు తెలుసా అని అడిగారు యశస్కరుడు అవేమీ నాకు తెలియవు ప్రభు ముఖం చూస్తే మాత్రం గుర్తుపట్టగలను అన్నాడా బ్రాహ్మణుడు మరునాడు రాజుగారి భటులు పోయి లవణోత్స గ్రామంలోని జనాన్నందర్నీ వచ్చారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మణుడు తన సొమ్ము అపహరించినటువంటి వ్యక్తిని గుర్తుపట్టి చూపించాడు ఏం జరిగింది వివరంగా చెప్పమని యశస్కరుడు ఆ వ్యక్తిని అడిగాడు రాజుగారితో బ్రాహ్మణుడు ఏం చెప్పాడో సరిగా అలాగే చెప్పాడు ఆ వ్యక్తి శివరని ప్రభు నేను బ్రాహ్మణుడి మాట ప్రకారమే చేశాను సుమండి అని మళ్ళీ ఉటంకించాడు ఇదంతా విని అక్కడ చేరిన వారందరూ ఆ వ్యక్తి అపరాధమేమిటో నిర్ణయించలేకపోయారు వాళ్ళంతా రాజుగారి తీర్పు వినటానికి కుతూహలపడసాగారు ఇద్దరూ చెప్పిన సంగతులు విని రాజు కాసేపు ఊరుకొని తర్వాత తీర్పు చెప్పాడు అసలు ఆ సొమ్ముకి యజమాని అయిన బ్రాహ్మణుడు తొంభై ఎనిమిది బంగారు నాణాలు వాటిని నూతులో నుంచి పైకి తీసిన వ్యక్తి రెండు బంగారు నాణాలు తీసుకోవాలి అని చెప్పాడు ఇది విని అందరూ తెల్లబోయారు యశస్కురుడు అందరికీ తెలిసేటట్లు ఇలా చెప్పాడు బ్రాహ్మణుడు నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకివ్వమని కదా అన్నాడు అంటే తనకు ఎంత ఇవ్వటము ఉచితమో అంత ఇవ్వమని బ్రాహ్మణుని ఉద్దేశం నూతిలో నుంచి ఈ సొమ్ము పైకి తీసిన శ్రమకు ప్రతిఫలంగా తొంభై ఎనిమిది నాణాలు ఇవ్వవలసి ఉంటుంది అని అనుకుని అతడు అలా అనలేదు కనుక బ్రాహ్మణుడు పైకి అన్న మాట ప్రకారము అతడు ఇలా చేశాడు కానీ అతడు మనసులో ఉన్న మాట ప్రకారం కాదు ధర్మాధర్మాలను మనసులో ఉంచుకొని బ్రాహ్మణుని అసలు ఉద్దేశం ఏమిటో కూడా గ్రహిస్తే రెండు నాణ్యాలను మాత్రమే ఇతడు తీసుకోవచ్చు మిగిలిన తొంభై ఎనిమిది నాణాలు బ్రాహ్మణుడివే ఇలా చెప్పి యశస్కరుణ్ణి ధర్మ సూక్ష్మానికి అందరూ ఆశ్చర్యపోయారు